న్యాయాధిపతులు 6వ అధ్యాయం 30. నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించుదువని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. చాలను ఇక్కడ గిద్యోను ఇశ్రాయేలును రక్షించడానికి నేను తగినవాడినా కాదా, దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేదా అని ఒక నిర్ధారణ కొరకు దేవుని యొక్క దూతతో ఒక సూచన అడుగుచున్నవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఎవరి యొక్క బానిసత్వంలోకి వెళ్ళారంటే ఈ 38వ వచనంలో మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడా వచ్చి ఇజ్రాయేల్ మైదానంలో దిగగా, ఇక్కడ ఎవరు దిగిన వారుగా ఉన్నారంటే వీరు ఎవరు చేతికి అప్పగించబడిన వారుగా ఉన్నారంటే మిద్యానీయుల చేతికి అప్పగించబడిన వారుగా ఉన్నారు. మిద్యానీయులు అనగా అర్థము ఏమిటి అంటే కలహము. ఏమిటండి కలహము? ఈరోజు మనము ఎవరి చేతికి అప్పగించబడుచున్నాము అంటే కలహము యొక్క చేతికి అప్పగించబడుచున్న వారముగా ఉన్నాము. ఏ కుటుంబంలో చూసినా కలహము కనపడుతుంది, ఏ సంఘములో చూసినా కలహము కనపడుతుంది, ఏ భార్యాభర్తల మధ్య అన్నాదమ్ముల మధ్య ఆడబిడ్డల మధ్య చూసినా కలహము అనేది కనబడుచు ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము ఎవరి చేతికి అప్పగించబడిన వారిగా ఉన్నారు అంటే కలహము చేతికి అప్పగించబడిన వారుగా ఉన్నారు. మిద్యానీయులు అంటే కలహమునకు అప్పగించబడిన వారుగా ఉన్నారు. ఈ మిద్యానీయులు ఎవరు దోచుకుంటున్నారు, ఎవరిని బానిసలుగా చేసుకున్నారు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని. ఎందుకంటే వారు దోషము చేసిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఏ నడక నడిచినా, ఏ దోషము చేసినా, ఏ పాపము కలిగినా మనం దేనికి అప్పగించబడతామంటే కలహమునకు అప్పగించబడతాము. చాలామంది రకరకాలైన కలహాల చేత అప్పగించబడి నెమ్మది లేకుండా జీవనం గడుపుచున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీ ఇంటిలో ఏ కలహం ఉన్నదో, నీ రక్త సంబంధికుల మధ్య ఏ కలహం ఉన్నదో నాకైతే తెలియదు, కానీ నీవు దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడుగా ఉన్నావేమో. అయితే దేవుడు అటండి వెళ్ళవేళలా కలహానికి అప్పగించడు అటండి. కలహమ చేత బాధించబడుచున్న వారిని విడుదల కొరకు తన బిడ్డలైన వారిని ఎన్నుకుంటాడు. అలా ఎన్నుకునే క్రమంలో ఎవరిని ఎన్నుకున్నాడంటే గిద్యోను ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. ఈ గిద్యోను ఏమి చేస్తున్నాడంటే కళ్ళములో ఏం చేస్తున్నాడండి, ఆ యొక్క గింజలను దురుపుచున్నవాడుగా ఉన్నాడు. అయితే దూత చెప్తుంది పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను అంటాడు. నయన పరాక్రమం కలిగిన వాడిని అయితే సాటుగా ఎందుకు ఈ యొక్క గింజలను దులుపుకుంటాను అంటే నీ శక్తి నీకు తెలియదు గిద్యోను, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు నేను నీ ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదలకు నడిపించబోతున్నాడు అంటే నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏం సాధ్యమవుతుంది అంటే కాదయ్యా నేను దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఏదైనా ఒక సూచన నాకు తెలియజేయండి. అది కూడా ఏ సూచన, మిద్యాను కోరుకున్న సూచన. ఇక్కడ ఒక కళ్ళం కనబడుతుంది, ఒక గిన్నె పళ్ళెము కనబడుతుంది, అందులో ఒక గొర్రెబొచ్చు కనబడుతుంది. అయ్యా ఒక సూచన నాకు దయచేయండి, రాత్రంతా మంచు కురవాలి, ఆ కురిసిన మంచు ఏమవ్వాలో తెలుసా, అది ఎక్కడా పడకూడదు, కేవలము ఈ పాత్ర, ఈ పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రమే ఈ యొక్క మంచు అనేది పడాలి అని దేవుడు యొక్క సూచన ఈ గిద్యోను అడిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ 2-3 రకాలైన విషయాలు కనబడుచున్నాయి. ఇక్కడ కళ్ళము, గొర్రెబొచ్చు, తర్వాత ఏమి కనబడుతుందంటే మంచు కనబడుచు ఉన్నవి. కళ్ళము ఇది దేనికి సాదృశ్యంగా కనబడుచుంది అంటే లోకమునకు సాదృశ్యంగా కనబడుచున్నది. కళ్ళములో మనము పొలములో కళ్ళం చేసుకుంటాం. ఈ కళ్ళములో ఏముంటాయి అంటే గింజలు ఉంటాయి, ఆ యొక్క పనలు ఉంటాయి. ఈ పనల్లో సచ్చు గింజలు ఉంటాయి, నాణ్యమైన గింజలు ఉంటాయి, అంటే బరువు కలిగిన గింజలు ఉంటాయి, అదేవిధంగా పొట్టు కలిగిన ఊక ఉంటూ ఉంటుంది. కళ్ళములో ఏమేమి ఉన్నాయంటే గింజలు ఉన్నవి, పొట్టు ఉన్నవి,
పళ్ళము కళ్ళము అనగా లోకానికి సాదృశ్యము. ఈ లోకంలో ఎవరు ఉన్నారు అంటే విశ్వాసి ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు. ఇక్కడ ఈ కళ్ళములో విశ్వాసి గట్టి గింజతో పోల్చబడిన వాడుగా ఉన్నాడు, అవిశ్వాసి పొట్టుతో పోల్చబడిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క పనలను దులుపుచు ఉన్నప్పుడు గట్టి గింజ రాలుతుంది, ఒట్టి గింజ రాలుతుంది. గట్టి గింజ ఒట్టి గింజ ఆ యొక్క ఇలా వెళ్ళినప్పుడు జల్లెడలోకి వెళ్ళినప్పుడు పొట్టు పక్కకు పోతుంది, గట్టి గింజ కిందకు వస్తూ ఉంటుంది. అట్లాగే శ్రమలనే జల్లెడలో మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో నిజమైన విశ్వాసి దేవుని కొరకు నిలబడతాడు, పొట్టు లాంటి వారు ఏమైపోతారంటే దూరంగా అయిపోతూ ఉంటారు. అట్లాగే సంఘములో కూడా గట్టి గింజ పొట్టు ఉంటుంది. ఈ యొక్క గట్టి గింజ ఎవరు, పొట్టు ఎవరు? పొట్టు ఎవరు అనగా వారు దేవుని నమ్ముకుంటారు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటారు, ఆదివారం గుడికి వస్తూ ఉంటారు. కానీ ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని ఎడల నమ్మకం లేని వారుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. నా దేని వల్ల నాకేం ప్రయోజనం అని వేరే వేరే మార్గాలు వెళ్ళి వేరే వేరే వారిని అనుసరించి వారి ద్వారా ఆదరణ పొందడానికి, వారి ద్వారా కీడును తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘంలో వీరున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, అనేక మంది మేలు చూస్తున్నారు. అయినా సరే ఇంతమంది మేలు చూసినా వారి విషయం వచ్చేప్పటికీ వేరొకరిని వెంబడిస్తున్నారు, వేరొకరు సహాయం అడుగుతున్నారు. నీ ఎదుటనే అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా, నీ ఎదుటనే ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చెప్తున్నాడు కదా. అన్ని ఆశ్చర్యకార్యాలు నీ కనులారా చూస్తున్నావు, చెవులారా వింటున్నావు, కానీ నీ విషయంలో ఆ కార్యం జరగాలి అనేపాటికి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరు వెంట వెళుతున్నావు, దేనికి ఖర్చు చేస్తున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించేసుకోవాలి. వీరిని ఎలాగూ సంబోధించవచ్చు అంటే పొట్టుతో సంబోధించవచ్చు. అంటే మీకు కొంచెం బాధ కలిగి ఉండవచ్చు, కానీ నేను చెబుతున్న మాట ఏమిటంటే మనము దేవుడి నమ్మకం కలిగిన వారమైతే దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటాం, దేవుని సహాయం తీసుకునే వారంగా ఉంటాం. దేవుని నమ్మకం లేనట్లయితే ఎవరో శకునం చెప్తున్నారంట, ఎవరో దర్శనం చెప్తున్నారంట, ఎవరో ఏదో కీడును తొలగిస్తున్నారంట, ఎవరో ఏదో ఆశ్చర్యకార్యం చేస్తున్నారంట అని ఇప్పుడు నీ యొక్క ఆలోచన, నీ యొక్క మనస్సు దేవుని మందిరంలో, దేవుని వాక్యం మీద కానీ మందిరంలో నీ ప్రార్థన వినిచిన దేవుని మీద కాకుండా ఎక్కడో ఎవరో ఏదో ద్వారా ఏదో కలుగుతుందని నీ మనస్సు ఆలోచన అక్కడికి వెళుతుంది అంటే ఇంకా నీ మనస్సు గట్టి గింజలాగా లేదు, పొట్టులాగా ఉంది. ఇక్కడ ఈ యొక్క పొలమును దేవుడు సంఘాన్ని దేనితో పోల్చాడు అంటే పొలముతో పోల్చాడు. యజమానుడేమో విత్తనం వేశాడు, సాతానుడు విత్తనం వేశాడు. యజమానుడు వేసిన విత్తనమేమో గోధుమ గింజ, సాతానుడు వేసిన విత్తనమేమో గురుగుల గింజ. ఇద్దరూ ఒకేసారి సంఘములో ఆ యొక్క పొలములో ఆ యజమానుడు సాతానుడు ఒక్క మారే ఒక రాత్రి ఆ గింజను నాటిన వారుగా ఉన్నారు. గట్టి గింజ గోధుమ గింజతో పాటు గురుగు గింజ కూడా పెరుగుతుంది. పొలం అధికారి అన్నాడు వీటిని పెరికి వేస్తాం, యజమానుడు అన్నాడు ఇలా పెరికి వేస్తే మంచి గింజ గోధుమ గింజ కూడా చెట్టు కూడా చచ్చిపోతుందేమో, ఒక కాలం వరకు పెరగనియండి అని చెప్పాడు. అట్లాగే సంఘంలో గోధుమ చెట్టు పెరుగుతుంది, గురుగు చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఒక కాలం వస్తుంది ఆ గింజలను బట్టి, వాటిని పంటను బట్టి గోధుమ కింద, గురుగులు గురువు కింద కూర్చబడి కట్టబడినవేమో ఆ యొక్క కొట్టలలోకి, కూర్చబడి కట్టబడినవేమో కొన్ని పనికిరాని గోధుమ గింజలేమో అగ్నిలోకి వెళ్తాయి. కాబట్టి ఆ కాలం వచ్చేంత వరకు సంఘంలో ఎవరు ఉంటారంటే గోధుమ ఉంటుంది, గురుగా ఉంటుంది. లోకంలో ఎవరు ఉంటారంటే గట్టి గింజ ఉంటుంది, పొట్టు గింజ ఉంటుంది. మనలో ఎవరుంటారంటే విశ్వాసి ఉంటాడు, అవిశ్వాసి ఉంటాడు. కాబట్టి ఒక శ్రమ వచ్చినప్పుడు నీలోని విశ్వాసం తెలుస్తుంది. నువ్వు గట్టి గింజవైతే విశ్వాసకు నిలబడతావు, పొట్టివ అయితే వేరొక వరొక సహాయము తెలుస్తావు. సహాయమైన సకారమైన యహో వలనే కలుగునుగాక. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు నిండైన సహాయం ఇటు నుండి వచ్చును. కాబట్టి ఈరోజు నీ యొక్క కనులు ఎవరి తట్టు? యజమానుడు తన యజమాను, దాసుడు తన యజమాను వైపు, దాసి తన యజమాను వైపు కనులెత్తినట్టు నీవు మన యజమానుడైన దేవుని వైపు కనులెత్తాలి. ఇక్కడ కళ్ళము కనబడుచుంది, కళ్ళము లోకము. కళ్ళములో ఈ కళ్ళంలో మరి ఒక ప్రత్యేకత కనబడుతుంది, లోకములో ఉన్న మనము ఏమవ్వాలంటే వేరు పారిన జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఏ జీవితము?
వేరుపారిన జీవితము. ఇక్కడ కళ్ళములో గింజలు ఉన్నవి, పొట్టు ఉన్నాయి, కానీ గింజలు గింజలుగా, పొట్టు పొళ్ళుగా ఉంటుంది. గోధుమలు గోధుమలుగా, గురుగులు గురుగులుగా వేరు చేస్తున్నారు. అట్లాగే ఈ కళ్ళము, ఈ లోకములో ఉన్న నీవు నేను వేరైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దానియేలు కనబడుతున్నాడు. ఈ దానియేలు తన జనాంగానికి వేరయ్యాడు. అన్ని జనాంగం మధ్య బంధించబడిన వాడిగా ఉన్నాడు. సొంత జనాంగం నుంచి అన్ని జనాంగంలోకి వచ్చాడు, కానీ అన్ని జనాంగంలో కూడా వేరైన జీవితము, వ్యత్యాసమైన బ్రతుకు, వ్యత్యాసమైన ఆహారము, వ్యత్యాసమైన జీవనము ఈ దానియేలు గడుపుచున్న వాడిగా ఉన్నాడు. తన స్నేహితులతో పాటు చాలా మంది స్నేహితులు ఉన్నారు, కానీ అందులో ఒక నలుగురు మాత్రము ఒక వ్యత్యాసమైన బ్రతుకు బతుకుచున్న వారుగా ఉన్నారు. వీరి యొక్క తిండి వ్యత్యాసం, వీరి యొక్క ప్రార్థన వ్యత్యాసం, వీరి యొక్క విశ్వాసం వ్యత్యాసం, వీరి యొక్క నడక వ్యత్యాసంగా ఉంది. అంటే అంతమంది జనాంగం మధ్య, అన్య మనుషుల మధ్య, అన్య రాజు మధ్య ప్రమాదం ఉందని తెలిసి కూడా వారు ఎలాంటి జీవితం గడుపుతున్నారంటే వ్యత్యాసమైన జీవితము గడుపుచున్న వారుగా ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో చెబుతూ ఉంది, కళ్ళములో ఉన్న నీవు వ్యత్యాసమైన, వేరుపాటు కలిగిన జీవితం గడిపిన వాడుగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య ఇక్కడ ఆ యేసేపు కనపడుచున్నాడు. ఈ యేసేపు ఎలాగున్నాడంటే వ్యత్యాసమైన బ్రతుకుతున్నాడు. ఎవరికి వ్యత్యాసంగా, ఎవరికి వేరైన వాడుగా ఉన్నాడు? తన సొంత అన్నలకి వేరైన వాడుగా ఉన్నాడు. సొంతలకు అన్నలకు వేరవడం ఏంటండి? ఏమండి, ఎవరైనా సొంతలకు వేరవుతారా? ఎందుకు ఏసేపు సొంతన్నులకు వేరైన జీవితం గడుపుతున్నాడు? సొంత అన్నలు ఎలాంటి వారు? ఒకడు వ్యభిచారి, ఒకడు కోపగ్రస్తుడు, ఒకడు దేవునికి శాపగ్రస్తుడు. అలాంటి దుష్టమైన క్రియలు, ఆలోచన కలిగిన సహోదరులు ఈ ఏసేపు యొక్క సహోదరులు. కాబట్టి ఈ యొక్క ఏసేపు ఎవరికి వేరుపారైన వాడుగా ఉన్నాడు, ఎవరికి దూరమైన వాడుగా ఉన్నాడు అంటే పాపానికి దూరమైన వాడుగా ఉన్నాడు, లోకానికి దూరమైన వాడుగా ఉన్నాడు, వేరుపడిన జీవితం ఇతరులు గవిస్తున్న వాడుగా ఉన్నాడు. ఒకచోట యజమానురాలింటి దగ్గర మరి యొక్క శోధన, అక్కడ కూడా వేరుపడిన జీవితం గడుపుతున్న వాడుగా ఉన్నాడు. ఎట్లా వ్యత్యాసమైన జీవితం? అందరూ అనుకున్నారు గుంటలో పడవేశారని, కానీ దేవుడు ఏం చేశాడు సార్? గుంటలో పడి ఉన్న ఆ యొక్క యేసేపును నిలబెట్టి సింహాసనమే కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు పొదలో నుండి అనే యొక్క కటాక్షణం అట యేసేపు, యేసేపు యొక్క కుటుంబం మీదకి వచ్చింది. ఆది కాండము 49:21 మనం చూసుకున్నట్లయితే, ఏసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును, అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి, కొలుచు యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన. యాకోబు ఎవరిని కొలుస్తున్నాడు? అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ పొదలో నుండిన అనేక కటాక్షము అబ్రహాం యొక్క కుమారుడైన ఇసాకు మీదకి వచ్చింది, ఇసాకు కుమారుడైన యాకోబు మీదకి వచ్చింది, యాకోబు కుమారుడైన ఎవరి మీదకి వచ్చింది? యేసేపు మీదకి వచ్చింది. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవులతోనూ, కింద దాగి ఉన్న అగాధ జనముల దీవులతోనూ, స్తనముల దీవులతోనూ, గర్భఫలమ దీవులతోనూ నేను దీవించు సర్వశక్తి దీవుని వలను అతని బాహుబలము దిట్టపరచబడును. చూశారండి, అతడు ఎంతగా తన సహోదరుల చేత అణిచివేయబడిన వాడుగా ఉన్నాడు, ఎంతగా తన సహోదరుల నుంచి వేరైన జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. అంతటి బలమైన ఆశీర్వాదము, పదలో నుండిన వాని యొక్క కటాక్షము ఏసేపు పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు లోకములో ఉన్న నీవు ఎలాగుండాలో తెలుసా? ఆ యొక్క వేరుపాటు కలిగిన జీవితం కలిగిన వాడుగా ఉండాలి. ఇక్కడ గిద్యోను దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళము కనపడుతుంది. కళ్ళము అనగా లోకము, కళ్ళము అనగా పొలము. కళ్ళములో ఏమి కనపడుతుందంటే గట్టి గింజ, పొట్టు కనపడుతుంది. పొలములో ఏమి కనపడుతుందంటే గోధుమ గింజ, గురుగు కనపడుతుంది. ఈరోజు గోధుమ గింజలాగా, గట్టి గింజలాగా ఉండాలి. ఎవరైతే ఇక్కడ వాక్యము గట్టి గింజతో పోల్చబడింది, గట్టి గింజ కలిగిన వాడట శ్రమలో నిలిచేవాడుగా ఉంటాడు. వాడు త్రోపక్కబడిగినా, రాతి నేలలో పడినా, ఆ యొక్క ముండ్ల పొదల్లో పడినా,
ఆ విత్తనం ఏమైపోతుందంటే గట్టి గింజే. కానీ పడ్డ ప్రదేశం ఎలాంటిదంటే సరైన ప్రదేశం కాదు. పడ్డ ప్రదేశాన్ని బట్టి అతని యొక్క ఫలాలు అనేవి ఉంటాయి. గింజ మంచిదే కానీ త్రోపక పడ్డం వల్ల ఏమైపోయిందో తెలుసా? అది పక్షి ఎత్తుకెళ్ళే. గింజ మంచిదే రాతి నేలలో పడడం వల్ల వేరు లోతుగా వెళ్ళలేకపోవడం వల్ల ఎండ వచ్చి చనిపోయింది. గింజ మంచిదే కానీ ముండ్ల పదల్లో పడడం వల్ల అది అణిచివేయబడింది. గింజ మంచిదే కానీ సారవంతమైన నేలలో పడడం వల్ల అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించబడింది. చెప్పే వాక్యం ఒక్కడే దైవజనుడు, కానీ ఈ చెప్పబడుచున్న వాక్యము త్రోపక్కబడుచుందా, ముండ్ల నేలలో పడుతుందా, రాతి నేలలో పడుతుందా, సారవంతమైన నేలలో పడుతుందా? సారవంతమైన నేల అంటే హృదయంలో పడి ఉండడం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో ఉంచుకోవాలి. ఇక్కడ కళ్ళము కనపడుతుంది, కళ్ళములో గట్టి గింజ కనపడుతుంది. దేవుని యొక్క మందిరంలోకి వచ్చుచున్న నీవు గట్టి గింజవే. కానీ ఉన్న చోటు ఎటువంటిది? నివాసం చేస్తున్న చోటు ఎటువంటిది? జీవనము కలిగిన చోటు ఎట్లాంటిది? అయితే యేసేపు వేరుపడిన జీవితము, దానియేలు వేరుపడిన జీవితం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఫలించిన వారుగా ఉన్నారు. ఈరోజు కళ్ళములో ఉన్న గింజ ఫలించాలంటే వేరైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కళ్ళము కనబడుతుంది. ఇక్కడ మరొక చోట ఆ యొక్క యశ్యరాసిన గ్రంథము 1:18 మనం చూసుకున్నట్లయితే, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను, అవి హిమ వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఇప్పుడు కళ్ళము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ గొర్రెబొచ్చు కనపడుతుంది. గొర్రెబొచ్చు కంటే ముందు గొర్రెను గురించి ధ్యానం చేసుకోవాలి. ఈ గొర్రె ఎవరు? లోక పాపం మోసుకెళ్ళి పడుతున్న దేవుని గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. కాబట్టి ఇక్కడ ఈ గొర్రె ఎవరికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తునకు సాదృశ్యంగా కనపడుచు ఉన్నది. కాబట్టి రండి మన వివాదము తీర్చుకుందాం. ఏమిటి వివాదం? మన పాపం వల్ల మనకి ఏమొచ్చిందంటే ఆ యొక్క పాపం అనేది వచ్చి మన యొక్క కార్యాలు బట్టి మనకి పాపం వచ్చింది. కాబట్టి పాపం నుంచి మనం వదిలిపోవాలంటే మీ పాపములు గొర్రె రక్తం వల్ల ఎర్రవైనా అవి తెల్లగా ఉంటాయి అంటున్నాడు. ఎలాగంటే క్రీస్తు రక్తం చేత మనము ఇక్కడ కెంపు అలే ఎర్రగా ఉన్న వాటిని నేను ఏం చేస్తానంటున్నాడండి, మంచు వలె చేస్తానంటున్నాడు. ఇక్కడ 2 రకాలైన రంగులు కనపడుతున్నాయి. రక్తం వలన వచ్చిన ఎర్ర రంగు, కెంపు వల్ల ఉన్న రంగు, రక్తం వల్ల వచ్చే రంగు. రక్తం మన మీద పడితే నీటి చేత కడుక్కుంటే ఆ రంగు ఏమైపోతుందంటే ఆ రక్తపు రంగు మన చర్మం నుంచి కానీ వస్త్రం నుంచి కానీ వేరిపోతుంది, పరిశుద్ధపరచబడుతుంది. కానీ కెంపు అలాంటిది కాదు. అది అంతే కూడా లోపలంతా కూడా రంగుతోనే, ఎర్రని రంగుతోనే నింపబడి ఉంటుంది. దాన్ని ఎంత ప్రయత్నం చేసినా దానిలో రంగు అనేది పోదు. అది పుటకే రంగు, ఒంటమే రంగు, దానిలో నా రంగు వేరు చేయడము అసాధ్యము. ఇక్కడ కడగబడే పాపాలు ఉంటాయి, కడగబడని పాపాలు ఉంటాయి, తుడుచుకునే పాపాలు ఉంటాయి, తుడుచుకోలేని పాపాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రవక్త దగ్గరికి ఎవరు వచ్చారంటే ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ యొక్క నడక బాగోలేదు, ప్రవర్తన బాగోలేదు. ఇక్కడ జనాంగం పట్టుకున్నారు, దేవుని దగ్గర తీసుకొచ్చారు, రాళ్ళు కూడా తెచ్చారు. అప్పుడు వారన్నారు, ఈమెనేమి చేయాలి ధర్మశాస్త్ర ప్రకారము, అయితే నువ్వేం చేస్తావని అడుగుతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రవక్త అన్నారు, మీలో మొదటగా పాపం లేని వాడు రాయివేయండి అని చెప్పగానే ఏం చేశారంటే ఎవరికి వారు తెచ్చిన రాళ్ళు తెచ్చినట్లుగా కింద పడేసి వెళ్ళిపోయిన వారుగా ఉన్నా. కానీ అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ మాత్రము దేవుని దగ్గరే ఉంది. అప్పుడు ఆ స్త్రీ వైపు చూసి, అమ్మా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు ఆమె ఆ క్షణంలోనే తన పాపం గురించి పశ్చాత్తాపం కలిగింది. కాబట్టి తన పాపాలను ఆమె ఏం చేస్తుందంటే పరిశుద్ధపరచుకుంది. అంటే ఇక్కడ గొర్రె రక్తము వలన ఏమైందంటే ఆ రక్తము కడగబడింది, పాపాన్ని కడిగివేసేసింది, ఆమె యొక్క పాపాన్ని. ఆమె యొక్క మనసు మార్చుకుంది, ప్రవర్తన మార్చుకుంది, జీవితాన్ని మార్చుకుంది. కానీ రాళ్ళు పట్టుకుని వచ్చారు చూసారా, ఆ రాళ్ళు పట్టుకుని వచ్చిన వారు మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి అనగానే వారు పాపం నుంచి విడుదల పొందాలన్న తాపత్రయం వారిలో లేదు, వారి పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన వారిలో లేదు. కాబట్టి వారు కడగబడకుండానే వారు ఏం చేశారంటే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇద్దరూ దేవుని దగ్గరికి వచ్చారు. ఒకరేమో కడగబడిన వారుగా ఉన్నారు, మరి ఒకరేమో కడగబడకోకుండా వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు.
ఈరోజు మందిరంకి వచ్చిన నీవు పాపాత్ములైన స్త్రీలాగా దేవుని యొక్క మాటల చేత కడగబడుచున్నావా? లేకపోతే మందిరానికి దేవుని దగ్గరికి వారు వచ్చారు, కానీ రాళ్లతో వచ్చిన వారు రాళ్ళు పడేసి వెళ్ళారే, కానీ వారు కడగబడలేదు, పరిశుద్ధపరచబడలేదు, పశ్చాత్తాప అనుభవం లేదు. ఈ సహోదరికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాప అనుభవం వచ్చింది, దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంది. కాబట్టి ఈ సహోదరి తన యొక్క పాపం నుంచి కడగబడిందిగా ఉంది. ఈరోజు ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడతారో వారు వారి పాపం నుంచి కడగబడేవారుగా ఉంటారు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీకు విరోధంగా ఏ పాపం చేసినావు అది నాకు తెలియజేయి, నా ఆంతర్యంలో ఉన్న పాపం ఏమిటో నాకు తెలియజేయి అని చెప్పినప్పుడు దేవుడు మరి తెలియజేసేయడము ఏమిటో అప్పుడు అంటాడు, అయ్యా తెలిసి ఉన్నవి నా అతిక్రమములు, తెలిసి ఉన్నవి నా పాపములు, నీ సన్నిధానంలో పరిశుద్ధాత్మతో ఒప్పుకుందునయ్యా, శుద్ధ హృదయము నాకు కలగజేయి ప్రభువా అని దావీదు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి తన యొక్క శుద్ధ హృదయం నిమిత్తము పాపం నిమిత్తము పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు కాల్చిన కన్నీరు బట్టి, అయ్యా నా యొక్క పాపం వల్ల మనసం కొట్టుకుని పోతుంది, పాపం వల్ల పరుపు తేలిపోతుంది, కాబట్టి ఇటువంటి అంతరంగిక పాపం నేను కలిగిన వాడుగా ఉన్నాను, దేవుని యొక్క సన్నిధానంలో దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని దావీదు ఒప్పుకున్నాడో పశ్చాత్తాపడ్డాడో దేవుని చేత తన పాపాన్ని ఏం చేసుకున్నాడంటే పరిశుద్ధపరచుకున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ వచ్చిన ఈ స్త్రీ తన పాపం నుంచి పరిశుద్ధపరచబడి ఇంటికి వెళుతుంది. దావీదు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి తన పాపం నుంచి పరిశుద్ధపరచబడి ఇంటికి వెళుతున్నవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన ఒక పరిసయుడు కనపడుచున్నాడు. వాడిలాగా వీడిలాగా లేను నేను నాలాగా మంది ధర్మశాస్త్ర ప్రకారం ఉంటున్నానన్నాడు, కానీ హృదయంలో ఉన్న కఠినమైన మనసు అతనిలోంచి తొలగించుకోలేకపోయాడు. కాబట్టి అతని యొక్క ప్రార్థన అంగీకరించబడలేదు, అతనిలో ఉన్న పాపం ఏమైందంటే అది తొలగించబడలేదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన నీవేం చేయాలి తెలుసా? దేవుని యొక్క కృపను పొందుకునేవాడుగా ఉండాలి, దేవుని యొక్క తగ్గింపును కలిగిన వాడుగా ఉండాలి. ఎవరైతే తగ్గింపు కలిగిన వారుగా ఉంటారో ఆ తగ్గింపు కలిగిన వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ గొర్రె కనపడుతుంది, గొర్రె బొచ్చు కనపడుతుంది. గొర్రె అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. రెండే మన వివాదం తెచ్చుకున్నాం, ఇక్కడ రక్తము పడిన మరక ఉంది, కెంపులో ఉన్న ఎరుపుదనం ఉంటుంది, రెండూ ఎరుపుదనమే. ఒకటి కడగబడితే పోతుంది, ఒకటి కడిగినా పోదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి కడగబడుతున్నారు, పాపాన్ని పోగొట్టున్నారు. కొంతమంది రాస్తున్నారు కానీ వారు కడగబట్టలేదు, కెంపులాగా అలాగే ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది నువ్వు కెంపులాంటి స్వభావం కలిగిన నువ్వు మందిరానికి వచ్చి పశ్చాత్తాపడినట్లయితే కెంపులో ఉన్న ఎర్రదనాన్ని కూడా నేను ఎలాగ మారుస్తుంది తెలుసా? మంచు వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ గొర్రెను గురించి మనము మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నా. తర్వాత గొర్రె బొచ్చు. ఏమిటండి గొర్రె బొచ్చు? గొర్రె బొచ్చును మనము ఇంకా ప్యాషన్గా నైస్గా ఏమనొచ్చు అంటే ఉన్ని అనవచ్చు. ఏమనొచ్చు? ఉన్ని. ఉన్ని దేనికి ఉపయోగిస్తారు మనం చెప్పుకున్నట్లయితే ఇది వెచ్చదనానికి కలిగించడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి నీవు ఎలాగ ఉండాలంటే సంఘములు ఒక గొర్రె బొచ్చులాగా ఉండాలి, దైవజనుడు ఒక గొర్రె బొచ్చులాగా ఉండాలి, సంఘము ఒక గొర్రె బొచ్చులాగా ఉండాలి. ఏమిటి గొర్రె బొచ్చు? ఉన్ని అంటే వెచ్చదనం కలిగించేది. అంటే సంఘము ఒక పడిపోతున్న విశ్వాసికి, ఒక చల్లవారిపోతున్న విశ్వాసికి సంఘం ఏ విధంగా ఉండాలంటే వెచ్చదనం కలిగించేదిగా ఉండాలి. ఈ ఉన్ని వలన ఏం పుడుతుంది అంటే వెట్ట పుడుతుంది, అంటే వేడి కలుగుతుంది. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఆ స్త్రీ ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చింది, ప్రవక్తను చేర్చుకుంది, ప్రవక్తకు మర్యాద చేసింది. కానీ ఆ ఇంటిలో ఆ స్త్రీ యొక్క కుమారుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ప్రవక్త ఇంటికి వెళ్ళి మేడగదిలో ఉన్న చనిపోయిన బిడ్డ మీదకి వెళ్ళి అతని మీద పడుకొని అతను నోటిలో నోరు పెట్టి చేతి మీద చేయి వేసిన వాడుగా ఉన్నాడంటండి. నోట్లో నోరు పెట్టాడంట ప్రవక్త, చేతి మీద చేసాడంట. ఆ విధంగా ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రవక్త చనిపోయిన ఆ వ్యక్తికి ఏమి కలిగించాడంటే వెట్ట పుట్టించాడు. ఏం పుట్టించాడు? వెట్ట పుట్టించాడు. నోట్లో నోరు పెట్టడం అంటే ఏంటమ్మా? అమ్మో నీ నోట్లో నేను నోరు పెట్టలేను తల్లో అంట. అంటే నువ్వు తిట్టే బూతులు నేను తిట్టలేనమ్మా, నీ కొత్త బూతులు నా పాత బూతులు, నీ పెద్ద బూతులు నా చిన్న బూతులు అంటూ ఉంటారు. హల్లెలూయా. నోట్లో నోరు పెడతాం అంటే ఏంటో తెలుసా? ఏ వాక్యం అయితే నువ్వు విన్నావో అదే వాక్యాన్ని అతను నోట్లో పెట్టాలి.
ఏ ప్రార్థన అయితే చేసావో అదే ప్రార్థన అతని యొక్క నోట్లో పెట్టాలి. ఏ విశ్వాసం అయితే కలిగి ఏ విశ్వాసపూర్తమైన మాటలు కలిగి ఉన్నావో అదే విశ్వాసపూర్తమైన మాటలు అతని యొక్క నోట్లో పెట్టాలి. ఈ దైవజనుడు దేవుని పట్ల ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ విశ్వాసపూర్తమైన మాటలు అతని యొక్క నోట్లో పెట్టాడు, చేతిలో చేవేశాడు. ఈ విధంగా అతనికి వెట్ట కలిగించాడు. ఇక్కడ ఈ వెట్ట కలిగించటం వలన చనిపోయిన ఆ వ్యక్తి, చల్లబడిన ఆ వ్యక్తి ఏం కలిగాడంటే మరణము నుంచి జీవాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. సంఘం ఏం చేయాలంటే అనేక మంది పాపంలో చచ్చిపోయిన వారుగా ఉన్నారు, శాపంలో చచ్చిపోయిన వారుగా ఉన్నారు, నిందల్లో పడుచు చల్లబడుచున్న వారుగా ఉన్నారు, అవమానం అపజయములో పడి చల్లబడిపోచున్న వారుగా ఉన్నారు, విశ్వాసంలో చల్లబడిపోతున్నారు, ఆధ్యాత్మికతలో చల్లబడిపోతున్నారు, సహవాసంలో చల్లబడిపోతున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక గొర్రె బొచ్చులాగా ఉండాలి. గొర్రె బొచ్చు అంటే వెట్ట కలిగించేది. సంఘంలో ఉన్న నీవు ఇతరులకు వెట్ట కలిగిస్తున్నావా? చల్లబడిపోతున్న వ్యక్తిని నువ్వు బలపరుస్తున్నావా? అతని వేడి పుట్టిస్తున్నావా? నిజంగా వేడి కలిగించేవాడుగా ఉన్నావా? చల్లదనం కలిగించేవాడుగా ఉన్నావా? వెట్ట కలిగించడం వల్ల చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి బ్రతికాడు. ఈ వ్యక్తి ఈరోజు సంఘంలో ఏ వ్యక్తి అయితే తనకు కలిగిన అలవాట్లను బట్టి, తనకు కలిగిన ఆ యొక్క హ్యాబిట్స్ని బట్టి, పద్ధతులు బట్టి దేవుల్లోంచి తొలగిపోయి దేవునికి దూరమైపోయి సహవాసంలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, ఆ యొక్క ఉపవాసంలోను చల్లబడిపోతున్నాడు, బలహీనపడిపోతున్నాడు, అతన్ని గమనించి అతనికి మనం ఏమి కలిగించాలంటే వెట్ట కలిగించాలి. ఒక సహోదరి అంటుంది, నేను బయటగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, కానీ ఆ రోజు ఏనాడు కూడా నేను బలము పొందుకోలేదు, కానీ సంఘంలోకి వచ్చా, సహవాసంలోకి వచ్చా, అందరితో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకున్నా, అందరూ కలిసి ఉన్నా, అప్పుడు ఏదో ఒక తెలియని బలము, ఏదో ఒక తెలియని ఒక ధైర్యం నాకు వచ్చింది, ఆ ధైర్యాన్ని బట్టి ఈరోజు నేను ముందుకు కొనసాగుతున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ దైవజనుడు చెప్పిన వాక్యం బట్టే మాత్రమే కాకుండా సంఘములో వారికి తగిలిన ఆ యొక్క తోటి విశ్వాస యొక్క దైవికమైన మాటలు ఏం చేసినాయి అంటే ఆ వ్యక్తిని బలపరిచాయి, ఆ వ్యక్తిని ఏం చేసాయి అంటే ధైర్యంతో నింపాయి. ఈరోజు సంఘంలో నీతో పాటు నడుచున్న వారికి నువ్వు మాట్లాడే మాటలు ఎలాగున్నాయి? వెట్ట కలిగించేవిగా ఉన్నాయా? నిరాశ కలిగించేవిగా ఉన్నాయా? గొర్రె బొచ్చు ఇది ఏమిటంటే ఉన్ని. ఈ గొర్రె బొచ్చు ఏమి కలిగిస్తుందంటే వేడి కలిగిస్తుంది. నీవు వేడి కలిగిన క్రైస్తవుడిగా ఉన్నావా? వేడి పోగొట్టుకున్న క్రైస్తవుడిగా ఉన్నావా? అంటే ఈరోజు విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మరి యొక్క వ్యక్తికి విశ్వాసంలో నడిపిస్తాడు, అతడు సహవాసంలో నడిపిస్తాడు. విశ్వాసం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే మరి యొక్క వ్యక్తిని అవిశ్వాసంలో నడిపిస్తాడు. ఈరోజు ఇక్కడ గొర్రె బొచ్చు కనబడుతుంది. ఈ గొర్రె బొచ్చు దేవుడంటే వెట్ట అంటే వేడి కలిగించి. ఈ గొర్రె బొచ్చు మీదకి ఏమి వచ్చిందో తెలుసా? ఏమండి, ఏమొచ్చిందండి? మంచు. గొర్రె బొచ్చు మీదకి ఏమొచ్చిందంటే మంచు వచ్చింది. ఇక్కడ బయట కళ్ళము కనపడుతుంది, కళ్ళము మధ్యలో పాత్ర కనపడుతుంది, పాత్రలో ఉన్న గొర్రె బొచ్చు మీద ఏమొచ్చిందంటండి? మంచు. కేవలము పాత్రలో ఉన్న గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు వచ్చింది. మంచు అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ఈరోజు నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మొట్టమొదటగా ఈ మంచు అనే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంటే కొంతమంది మీదకి వచ్చింది. ఈ యాజకుల మీదకి, ప్రవక్తల మీదకి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ వచ్చింది. దేవునితో పాటు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ ఉన్నది, అందరికీ లేదండి ఈ పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉన్నారో వారు ఏమి చేశారంటే వారు మౌనంగా ఉండలేరంటండి, మాటలు మాట్లాడిన వారుగా ఉన్నారు. వారు మౌనంగా ఉండలేదంటండి, దర్శనాలు చెప్పిన వారుగా ఉన్నారు. వారు మౌనంగా ఉండలేదంటండి, ప్రవచనాలు చెప్పిన వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది ఉంటారు పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు అంటారు. పరిశుద్ధాత్మ లేకపోతే మరి ఈ దర్శనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధాత్మ లేకపోతే ప్రవచనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధాత్మ లేకపోతే భాషలు ఎలా వచ్చినాయి? కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు భాషలు మాట్లాడతాడు, మౌనంగా ఉండడండి. ఏదో ఒక పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మాట్లాడేది అది ఏదైనా భాష ఉంటుంది, దాన్నే భాషలు అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వాడు భాషలు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు వచనం చెప్తాడు, పరిశుద్ధాత్మ కలిగిన దర్శనం అనేది చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ మంచు దేన్ని తడిపిందంటే గొర్రె బొచ్చును తడిపింది. అంటే మొదటగా గొర్రె బొచ్చు, గొర్రె అనగా లోక పాపను మోసుకొని పోసిన దేవుని గొర్రె పిల్ల అంటే క్రీస్తును. ఈ క్రీస్తు ఏం కలిగి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈయన ఏదైనా చెప్పగలిగిన వాడుగా ప్రవచనం చెప్పాడు, 3 రోజుల్లో పడగొట్టి 3 రోజుల్లో నిలబెడతానన్నాడు. ఆ విధంగా ఆయన అనేకమైన భాషల్లో కూడా మాట్లాడిన వాడుగా ఉన్నాడు.
భూని అన్నాడు. తర్వాత ఎబ్రీ భాషలో మాట్లాడు అన్నాడు. గ్రీక్ భాషలో ఆయన ఆ బడిగిన వాడుగా ఉన్నాడు. ఇలాగూ ఆయన పరిశుద్ధాత్మ చిందింపబడిన వాడుగా మొదటి మనసు కేవలము పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రమే వచ్చింది. కానీ రెండవ సూచనకు వచ్చేపాటికి ఇదే మనసు ఎక్కడికి వచ్చింది తెలుసా? ఆ యొక్క పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రం కాదు, కళ్ళమంతా పడాలి. కానీ ఎక్కడ పడకూడదంటండి? ఆ పాత్ర, పాత్రలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రము పడకూడదు. అంటే ఇప్పుడు రెండవసారి వచ్చే మనసు, మనసు అనగా పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ పడుతుందో తెలుసా? లోకమంతా పడుచుంది, ప్రతి మనిషి మీద పడుచు ఉంది, ప్రతి వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చుచు ఉన్నది. లోకము అనగా కళ్ళము అనగా కళ్ళముల ఏముందని చెప్పాను, పొట్టు ఉన్నవి, గింజాము, విశ్వాసి ఉన్నది, అవిశ్వాసి ఉన్నది. అయితే ఈ మనసు ఎవరమే పడుతుంది? ఇప్పుడు కళ్ళమంతా పడుతుంది, అంటే లోకమంతట మీద ఈ మనసు పడుతుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి పరిశుద్ధాత్మ అనేది వచ్చుచున్నది, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ఆవరిస్తుంటుంది, ప్రతి ఒక్కరితో ఈ పరిశుద్ధాత్మ మాట్లాడిస్తుంది, ప్రవచనం అనేది చెప్పిస్తుంటుంది, దర్శనం అనేది కలిగిన వారుగా ఉంటా. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు ఒక్కరు మాత్రమే దర్శనాలతో ఉండలేదంటండి. ఎవరు పెడితే ఎవరికైనా సరే దర్శనం వస్తుంది, ఎవరికైనా సరే ప్రవచనం వస్తుంది, ఎవరికైనా సరే ఈ భాషలు అనేవి వస్తూ ఉంటాయి, ఎవరికైనా ఉద్రేకవాత్ర ఉద్యోగవాత్మ అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ మంచంతా ఎక్కడ పడిందంటే, మొదటి కాలంలో అయితే కేవలం లోక పాపను మోసుకెళ్లి దేవుని గొర్రెపిల్ల మీద పడింది, కానీ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ. ఇప్పుడైతే ఇదే పరిశుద్ధాత్మ లోకమంతటి మీద, ఆయన నామం మీద ఎవరైతే కలిగిన వారందరి మీదకి ఈ పరిశుద్ధాత్మ అనేది వచ్చుచు ఉన్నది. ఈరోజు నిజముగా నీవు పరిశుద్ధాత్మను కలిగిన వాడుగా ఉన్నట్లయితే దేవునికి సాక్షిగా ఉంటావు. ఎవరు సాక్షిగా ఉంటావు? దేవునికి సాక్షిగా ఉంటావు. అపొస్తల కార్యము 1:8 మనలో ప్రతివాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీ యెరూషలేములోను యూదయ సమరయలోను దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదని రోమిల రాసి పత్రికలు చెప్తుంటాడు. ఆత్మ కలిగిన వాడే నావాడు. మరి ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటండి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి మీరు ఎక్కడ యెరూషలేములోను, ఇంకెక్కడంటండి, యూదయ సమరయలోను, ఇంకెక్కడ, భూదిగంతముల వరకు. మూడు రకాలైన విషయాలు ఇక్కడ రాయసిన వాడుగా ఉన్నాడు. మొదట యెరూషలేము, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారంటే యెరూషలేములో ఉన్న బెత్లెహేము, అంటే సొంత గ్రామము, సొంత సంఘము, సొంత ఇల్లు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఏం చేస్తారు తెలుసా? ముందుగా సొంతింట్లో సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారు. ఇతడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అని ఆ ఇంటిలోని వారు, ఆ ఇంటిలోని వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. ఈరోజు భర్తగా ఉన్న నీవు నీ వారి నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వాడివేనా అని భార్య నిజంగా చెప్పగలదన్న నమ్మకం నీలో ఉందా? భార్యగా ఉన్న నీవు నీ భర్త నీ గురించి ఏం చెప్తాడు? నిజంగా నా భార్య పరిశుద్ధాత్మ పొందుకుంది, దేవుని శక్తి పొందుకుంది అని నీ భర్త సమాజంలో నలుగురు ముందు చెప్పగలడా? నీ తల్లి, తల్లిగా ఉన్న నీవు నీ బిడ్డలను పెంచుతున్న పెంపకాన్ని బట్టి నీ పిల్లలు, అమ్మో మా అమ్మ ప్రార్థనా పరురా, మా అమ్మ ప్రార్థన చేస్తుంటే తిరుగుండదు, మా అమ్మకి దేవుడు సహాయంగా ఉన్నాడు, మా అమ్మ దేవుడిని ఏది అడిగినా దేవుడు మా అమ్మకి ఇచ్చేస్తాడు, మా అమ్మ పవర్ఫుల్ అని నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. నా ఆత్మ పొందుకున్నవాడు ఏముంటాడు తెలుసా? మొదట ఎక్కడంటండి? యెరూషలేములోను, అంటే ఇంటిలో సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటాడు. ఎవరి గురించి సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటాడు? వారి గురించి కాదంటండి, పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యము. నీ ఇంటిలో ఎవరి గురించి సాక్ష్యం ఉండదు తెలుసా? నువ్వు కలిగిన పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం కలిగి ఉండా. నీ ఇంటిలో నీ ప్రవర్తన గురించి సాక్ష్యం కాదు, నీ నడక గురించి కాదు, నీ మాట గురించి కాదు, నీ బుద్ధి గురించి కాదు, నీ ఆశ్చర్య కార్యాల గురించి కాదు, పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం కలిగి ఉండాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు నమ్మకమైన వాడు? ఏది చేసినా సమస్త మహిమ ఘనత దేవునికే
చెల్లును అన్నాడు. కానీ ఇదంతా నా వల్ల కలిగింది, ఎర్ర సముద్రం రెండు పాయలు నా వల్ల అయింది, బండ నుంచి బద్దలు నేను తెప్పించి నీళ్ళు రప్పించాను, ఈ పది ఆజ్ఞ పలకలు నేను తెచ్చాను లేదంటండి, దేవుని ద్వారా మనం పొందుకున్నామన్నాడు అంటండి. ఈరోజు నీ ఇంటిలో పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్పుకోవాలి. సాక్ష్యము ఏం చెప్పుకోవాలి? పరిశుద్ధాత్మ గురించైన సాక్ష్యమే ఉండాలి. తల్లిగా ఉన్న నీవు నీ గురించి సాక్ష్యం చెప్పడం కాదు, నీలో ఉన్న దేవుని గురించి సాక్ష్యం చెప్ప. అమ్మో మా అమ్మ దేవుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏదైనా చేస్తాడు, మా నాన్న కలిగిన దేవుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏన్ని ఆశ్చర్యకార్యాలను చేస్తాడు అని నీ తండ్రిగా ఉన్న నీ గురించి కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుని గురించి చెప్పాలి. దానియేలు దేవుని ఆత్మ పొందుకున్నవాడు, జీవం గల దేవుని సేవకుడు అయిన ఓ దానియేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు. దానియేలు అంటున్నాడా? దానియేలు ముందు ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దేవుడు. రాజు ఎవరు గుర్తించాడు? ముందుగా జీవము కలిగిన దేవుణ్ణి గుర్తించిన వాడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? జీవం కలిగిన దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు గొప్ప ప్రార్థనాపరుడని నీ గురించి చెప్పడం కాదు, నువ్వు చేస్తున్న ఆ దేవుని గురించి నీ ఇంట్లోని వారు సాక్ష్యం చెప్పగలగాలి. మొదట యెరూషలేములు అంటే సొంత ఇంటిలో మనం సాక్ష్యం పొందుకున్న వారుగా ఉండాలి. తర్వాత యూదయ సమరయలో అంటే సమాజములో సంఘములో, ఈరోజు సంఘములో నీ గురించి సాక్ష్యం ఉండాలి. యూదయ సమరయ అంటే ఇక్కడ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. నా మందిరం ఏమవుతుంది? సమస్త జనులకు ప్రార్థన, ఏ భేదము లేదు, అందరూ ఒకరే. కానీ ఇక్కడ సమస్త జనులు కనపడుతున్నారు. ఈ సమస్త జనులు అంటే యూదయ సమరయ అని మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఈ మందిరంలో ఎవరున్నారంటే సమస్త జనులు, ఎవరైనట్టు యూదయ సమరయలై ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని వాక్కు ద్వారా పుట్టిన వారు ఉన్నారు, అదే వాక్కు ద్వారా నమ్మి వెంబడించిన వారు ఉన్నారు. అంటే మేమున్నాము, మేము ఎలాంటి వారమంటే మా తల్లిగారి ద్వారా, తండ్రి గారి ద్వారా, మా అమ్మగారి ద్వారా దేవుని వాక్యాన్ని నమ్ముకొని దేవుని నడుస్తున్నాం. కొంతమంది ఉన్నారు అప్పటికి వారు ఎవరి వారి తల్లిదండ్రులు కానీ వారి తాత ముత్తాతలు కానీ దేవుని నమ్ముకోలే, కానీ వారు వారి కలిగిన మేలును బట్టి దేవుడి ద్వారా పొందుకున్న కృపను బట్టి వారి కుటుంబంలో వారే మొట్టమొదటగా దేవుణ్ణి కలిగి మందిరంలోకి వస్తున్నారు. ఇది ఒక రకమైన తెగ. రెండవది రకరకాలైన ప్రాంతాలు, ఈ ప్రాంతం వారు ఉన్నారు, వేరే ప్రాంతం ఉన్నారు, ఈ గ్రామం వారు ఉన్నారు, వేరే గ్రామం ఉన్నారు. మూడవది రకరకాల వర్ణాలు, ఈ వర్ణం వారు ఉన్నారు, వేరే వర్ణాలు. ఇక్కడ యూదయ సమరయ అంటే ఇదే అర్థం. కాబట్టి ఇక్కడ ఎక్కడ సాక్ష్యం పొందుకోవాలి అంటే ఇక్కడ యూదయ సమరయ అంటే దీనికి సాదృశ్యం ఏమై ఉన్నదంటే సంఘము. సంఘములో నీవు సాక్ష్యం పొందుకోవాలి. ఏమని సాక్ష్యం పొందుకోవాలి? ఆ అమ్మాయి బాగా ప్రార్థన చేస్తుంది, ఆ అమ్మాయి బాగా వాక్యం చదువుతుందని కాదు, ఆమె కలిగిన దేవుడు గొప్ప వాడు, ఆ ఆరాధించున్న దేవుడు గొప్పవాడు అని నిన్ను బట్టి దేవుని వారు గుర్తించగలగాలి. హల్లెలూయా. నేను కొంతకాలం క్రితం ఒక సహోదరితో మాట్లాడుచున్నాను. ఆ సహోదరి మాట్లాడుచున్న మాటలు బట్టి నిజంగా నాలో దైవికమైన భయం అనేది కలిగింది. ఆమె చెప్తున్న విషయాల బట్టి నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో నాకు అర్థమైంది. అమ్మో, నిజంగా దేవుడు ఇటువంటి దర్శనం చూపెడతాడు, నిజంగా దేవుడు ఇటువంటి ఆశ్చర్యకార్యం చూపెడతాడు అని నేను ఆ సహోదరిని చూసినప్పుడు ఆ సహోదరి కలిగిన విశ్వాసం బట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు నేను గమనించగలిగాను. ఈరోజు నన్ను చూస్తున్నప్పుడు నేను చెప్తున్న మాట మీరు చూడకూడదండి, దేవుడే ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు, దేవుడే నా కొరకు అతను నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు, దేవుని మాటలుగా నువ్వు తీసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కడ సాక్ష్యం పొందుకోవాలి? యూదయ సమరయ అంటే సంఘములో. మూడు, బూదిగంథముల వరకు. బూదిలో ఒక చోట కదండి, బూదిగంతముల వరకు అంటే భూమి అంతటా మనము సాక్ష్యము పొందుకునేవారుగా ఉండాలి. ఈరోజు సమస్త భూమి మీద ఆయన సాక్ష్యం పొందుకుంటున్నారు. ఈ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు క్రీస్తు నామం ఎరగిన వారు ఒక్కరు కూడా లేరు. ఆ విధంగా ఆయన సాక్ష్యం పొందుకుంటున్నాడు. ఈరోజు ఇంటిలోనే మాత్రం కాదు, సంఘంలోనే మాత్రం కాదు, మన సాక్ష్యం బూదిగంతముల వరకు వ్యాపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గొర్రె బొచ్చు తర్వాత ఏం కనబడుతుందంటండి? మనసు కనబడుతుంది. మనసు అనగా పరిశుద్ధాత్మ. మొదటి మనసు ఏమైందంటే దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆ పరిశుద్ధాత్మ పౌరం లాగా వచ్చింది. ఇప్పుడు రెండవ మనసు ఎక్కడ కురుస్తుందంటే పాత్రలో కాదండి, పాత్ర బయట అంటే కళ్ళములో, లోకములో కురుస్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత శిష్యులైన వారందరూ ఎక్కడికి వెళ్ళారంటే మేడగదిలోకి వెళ్ళారు. మేడగదిలో వారు ఏమి పొందుకున్నారంటే
పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న వారై వారు వెలిగించబడ్డారు, వారు రగిలించబడ్డారు, దేవుని కొరకు విస్తరించి సేవ చేసిన వారుగా ఉన్నారు. మొదటి పరిశుద్ధాత్మను లోకములో ఆ రోజు మొట్టమొదటిగా పొందుకున్నారు. అదే పరిశుద్ధాత్మ నేటి వరకు కొనసాగించబడుతుంది. మొదటి పరిశుద్ధాత్మ గొర్రెబొచ్చు మీద పడితే రెండవ పరిశుద్ధాత్మ లోకములో పడింది. ఈరోజు లోకంలో దేవుని యొక్క ఆత్మ సంచారము చేయుచున్నది. ఆ ఆత్మ కలిగిన వాడు నావాడు అంటున్నాడు. కాబట్టి నిజంగా నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాటి దేవుని కొరకు బలముగా నిలబడేవాడుగా ఉంటాం. మూడు రకాలైన విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. గిద్యోను ఒక సూచన అడిగాడు. ఏమిటో సూచన చెప్పండి. అయా నేను ఒక పాత్ర పెడతా, పాత్రలో గొర్రె బొచ్చు పెడతా, పైనుంచి మంచు కురిపించు. పైనుంచి వచ్చేది దేవుని ఆత్మ కాబట్టి పైనుంచి మంచు కురిపించు. కురిసే మంచు ఇంకెక్కడా పడకూడదు భూమి మీద. నేను పెట్టిన పాత్ర, పాత్రలో ఉన్న గొర్రె బొచ్చు మీద మాత్రమే పడాలి. మొదటి సూచన. రెండవ సూచన అడిగాడు. అయా మరలా అదే పాత్ర గొర్రె బొచ్చు పెడతా, ఈసారి మంచు పాత్రలో తప్ప కళ్ళమంతా కూడా పడాలి. ఈ రెండు రకాలైన సూచనలు బట్టి ఇప్పుడు గిద్యోను బలపరచబడిన వాడిగా ఉన్నాడు. బలపరచబడిన గిద్యోను ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అంటండి, మిద్యానీయులు. మిద్యానీయులు అనగా ఏమని చెప్పాను, కలహము. ఈరోజు దేవుని ఆత్మచేత నింపబడిన ఈ గిద్యోను కలహము మీద యుద్ధానికి వెళుతున్నాడు. ఈరోజు మనం పోరాడినది దేంతో అంటే ప్రస్తుత అంధకార సంబంధముగా లోకనాథులతో. కాబట్టి వాడు చేట్టే మొట్టమొదటి విరోధం ఏమిటంటే కలహము. కాబట్టి ఈరోజు కలహాన్ని కలగజేసి మన బలహీనలు చేస్తూ ఉంటాడు. కలహాన్ని కలగజేసి మనలోని శక్తిని, మనలోని విశ్వాసాన్ని సాతాను దోచుకుని మనల్ని చేతగాని వాళ్ళలాగా మనల్ని ఏం చేస్తుంటే ఒక ప్రక్కన చతికిలు పడి కూర్చోబెట్టేలాగా చేస్తాడు. అయితే దేవుని ఆత్మ పొందుకున్న ఈ యొక్క గిద్యోను ఏం చేసాడు తెలుసా, ఏ మిద్యానీయులు అనే కలహం ఉందో ఆ కలహం మీద దాడి చేయడానికి, ఆ కలహం మీద దండెత్తడానికి ఈ యొక్క గిద్యోను వెళుచున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నిజంగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే ఏ కలహం అయితే నేను చేతగాని వాళ్ళలాగా చోటగా కూర్చోబెట్టి చతికిలు పడి కూర్చోబెట్టిందో, అయితే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్లయితే కూర్చోబెట్టి నిన్ను చేతగాని వాడిగా చేసిన నిన్ను ఏం చేస్తుందంటే వాడి మీదకి యుద్ధం చేసేలాగా ఈ పరిశుద్ధాత్మ నిన్ను బలపరచునుగాక, వాడి మీద పరిశుద్ధాత్మ నీకు విజయము తెచ్చునుగాక. హల్లెలూయా. అక్కడ సంసోను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు ఏం చేశాడంటే బలమైన కార్యాలు చేశాడు. నిజంగా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు బలహీనుడిగా ఉన్న నిన్ను దేవుడు తన బలముతో నిన్ను నిలబెట్టునుగాక, దేవుని కొరకు బలముగా వాడుకునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, దేవుడు కొద్ది మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.